రతన్ టాటా ఆస్తులకు వారసులు ఎవరు? ఆయన రాసిన వీలునామా ప్రకారమే ఆస్తులు పంచుకుంటారా? శాంతను నాయుడు టిటోలకు వీలునామా ప్రకారం ఆస్తులు చెందుతాయా? ఆయన సోదరుడు నోయల్ టాటా ఎప్పటికీ రతన్ టాటా కాలేడా? అందరికీ ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రతన్ టాటా మరణానంతరం 10,000 కోట్ల రూపాయల సంపద ఎవరికి చెందుతుంది అనే దానిపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు రతన్ టాటా వీలునామాలో ఏముంది తెలుసుకుందాం. నివేదిక ప్రకారం రతన్ టాటా వ్యక్తిగత సంపద దాదాపు 10,000 కోట్లగా అంచనా. అయితే ఆయన రాసిన వీలునామా ప్రకారం మొదటిగా పెంపుడు జర్మన్ షెపర్డ్ కుక్క టిటో కోసం కూడా కొంత వాటాను కేటాయించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ టిటో యొక్క జీవితకాల సంరక్షణ కోసం ఆ వాటాను కేటాయించారు. అంతేకాదు, ఆ వీలునామాలో ఆయన చాలా కాలంగా వంటవాడిగా పనిచేస్తున్న వంట మనిషి రాజన్ షా, సేవకుడు బట్లర్ సుబ్బయ్యకు ఈ పెంపుడు కుక్క బాధ్యతలను అప్పగించాడు. అలాగే ఆయన సోదరుడు జిమ్మీ టాటా, సవతి సోదరీమణుడు షీరిన్, దీనా బీజీభోయ్లకు కూడా వీలునామాలో కొంత వాటాను కేటాయించారు. మిగిలిన ఆస్తిలో ఎక్కువ భాగం ఆయన సొంత ఫౌండేషన్కు కేటాయించారు. రతన్ టాటా తన ఆస్తిలో కొంత వాటాను తన జర్మన్ షెపర్డ్ కుక్క టిటో కోసం కేటాయించారు. టిటో బతికి ఉన్నంతకాలం ఈ ఆస్తిని దాని సంరక్షణ కోసమే వినియోగించనున్నారు. దాదాపు 6 ఏళ్ల క్రితం ఈ కుక్కను టాటా దత్తత తీసుకున్నారు. ఆ క్షణంలోనే మరో పెంపుడు కుక్క కన్నుమూసింది. ఆ కుక్క టిటో పేరునే దీనికి పెట్టారు. ఇకపై టిటో కుక్క సంరక్షణ బాధ్యతలను చిరకాల కుక్కు రాజన్ షాని చూసుకోనున్నారు. అంతేకాదు, రతన్ టాటా వీలునామాలో దాదాపు 30 ఏళ్లు తన బట్లర్గా పనిచేసిన సుబ్బయ్యకు కూడా వాటాను కల్పించారు. టాటా తన ఇంటి సిబ్బందితో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. రతన్ టాటా విదేశాలకు వెళ్లినప్పుడు బట్లర్ సుబ్బయ్య కోసం అత్యాధునిక దుస్తులు కొనుగోలు చేసేవారు. వీరితో పాటుగా రతన్ టాటా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శాంతను నాయుడు గురించి కూడా వీలునామాలు పేర్కొన్నారు. రతన్ టాటాకు చిరకాల సహచరుడు శాంతను నాయుడు స్టార్టప్ గుడ్ ఫెలోస్ లో రతన్ టాటా వాటా ఇప్పుడు లిక్విడ్ అయింది. అంతేకాదు, శాంతను నాయుడు విదేశాల్లో చదువు కోసం ఇచ్చిన రుణాన్ని కూడా రతన్ టాటా మాఫీ చేశారు. ఇదీ కాకుండా రతన్ టాటా సంపదలో ఎక్కువ భాగం టాటా సన్స్, టాటా గ్రూప్ వివిధ కంపెనీలలో ఆయన వాటా ఇప్పుడు టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ కి బదిలీ అవుతుంది. ఈ ఫౌండేషన్ లాభాపేక్ష లేని పనులకు నిధులను అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, రతన్ టాటా తన వ్యక్తిత్వ హోదాలో స్టార్టప్లలో చేసిన పెట్టుబడులను లిక్విడేట్ చేసి డబ్బును ఈ ఫౌండేషన్కు బదిలీ చేశాడు. రతన్ టాటా చివరి రోజుల్లో నివసించిన కొలాబాలోని హలేఖై ఇల్లు ప్రస్తుతం టాటా సన్స్కు చెందిన ఎవార్డ్ ఇన్వెస్ట్మెంట్స్ యాజమాన్యంలో ఉంది. ఎవార్డ్ భవిష్యత్తు గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టాటా అదనంగా అలీబాగులో 2,000 చదరపు అడుగుల బీచ్ బంగ్లాను కలిగి ఉంది. దీని భవిష్యత్తు, ఇది ఎవరికి చెందుతుంది అనేది ఇంకా తెలియరాలేదు. ముంబైలోని జుహూ తారా రోడ్లోని 2 అంతస్తుల ఇల్లు రతన్ టాటా, ఆయన సోదరుడు జిమ్మీ, సవతి సోదరుడు నోయల్ టాటా, సవతి తల్లి సిమోన్ టాటా, ఆయన తండ్రి నోవెల్ టాటా మరణం తర్వాత వారసత్వంగా పొందారు. నివేదికల ప్రకారం 20 సంవత్సరాలకు పైగా ఇల్లు ఖాళీగా ఉంది. దీన్ని కూడా విక్రయించే ప్రణాళికలు ఉన్నాయి. టాటా తన కొలోబో నివాసం తాజ్ వెల్లింగ్టన్ మ్యూ అపార్ట్మెంటులో ఉంచిన ఖరీదైన మోడళ్లతో సహా 20 నుంచి 30 కార్లను కూడా పూణేలోని మ్యూజియం కోసం టాటా గ్రూపు కొనుగోలు చేయవచ్చు. రతన్ టాటా అంతిమ కోరికలను నెరవేర్చేందుకు ఆయన సవతి సోదరీమణులు షిరిన్, డిన్నా బీజీబోయ్లతో పాటు న్యాయవాది డారియస్ కంభట, దీర్ఘకాల సహచరుడు మెహ్లీ మిస్రీని కార్యనిర్వాహకులుగా నియమించారు. మెహ్లీ మిస్త్రీ సైరస్ కు సోదరుడు, రతన్ టాటాకు నమ్మకస్తుడు కూడా. 2 ప్రధాన టాటా స్వచ్ఛంద సంస్థల బోర్డులలో ట్రస్టీగా ఉన్నారు. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ టాటా సన్స్ లో 52% వాటా కలిగి ఉన్నాడు. ఇలా ఆయన వీలునామాను రాసుకున్నాడు. ఆయన వీలునామా త్వరలో బాంబే హైకోర్టులో విచారణకు రానుంది. టాటాకు చెందిన వివిధ అవార్డులు, గుర్తింపులు టాటా సెంట్రల్ ఆర్కైవ్స్ కు విరాళంగా చేరతాయి. వాటిని రతన్ టాటా వారసత్వంగా రాబోయే తరాలకు భద్రపరుస్తారు. ఇక్కడ చూస్తే కుక్కకు ఆస్తులు రాయడమనేది మనం విదేశాల్లో చూస్తాం. అలాంటిది ఇప్పుడు ఇక్కడ రతన్ టాటాని చూస్తున్నాం. మహాత్మును గురించి చదవడమే కానీ చూడటం జరగలేదు. ఆ లోటు రతన్ టాటాగారు రూపంలో ఆవిష్కరణ జరిగింది. ఒక గొప్ప మహాత్ముణ్ణి కోల్పోయాం. వారి ఆశయాలు కొద్దిగానైనా మనం పాటిస్తే మనుషులుగా అయినా గుర్తింపు పొందుతాం.